నమస్తే వెల్కమ్ టు లైన్ టీవీ ప్రస్తుతం అంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శివసేన రెడ్డి గారు ఉన్నారు సార్ నిన్న గంగులా కమలాకర్ అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము మా నుంచి ఒక ఎమ్మెల్యేని గుంజితే మేము పది మంది ఎమ్మెల్యేలను తీసుకుంటామని చెప్తున్నారు కేసీఆర్ ద్వారం ఓపెన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేటట్టు అని చెప్పేసి ఆయన మాట మాట్లాడడం జరిగింది నిన్న తెలంగాణ భవన్లో ఎట్లా చూస్తారండి అది గంగుల కమలాకర్ అబ్బా నుంచి కూడా కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ అయ్యర్ నుంచి కూడా కాదు చెప్తున్నాం అది ఈరోజు వాళ్ళ దరిద్రం మాకెందుకు టీఆర్ఎస్ వాళ్ళు ఒకరు కాదు పది మంది రానిక ఉండరు మేము వద్దంటున్నాం మాకెందుకు ఆ దరిద్రము మాకు ఈరోజు అరవై నాలుగు మందితోన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది బరాబర్ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈరోజు బ్రహ్మాండంగా వ్యవస్థ నడుపుతారు మా ఓలలో ఒకరిని కుంజితే మీరు కాదు ప్రజలు రాళ్ళు తీసుకొని కొట్టి ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ మారితే మీరు కాదు ప్రజలు రాళ్ళు చూసుకొని కొట్టి వాళ్ళు రిజైన్ చేస్తారు కూడా అట్లా పో అంటే వాళ్ళు ఏదన్నా డబ్బో గిబ్బో ఆశ చూపించినా తెలంగాణలో యువజన కాంగ్రెస్ పన్నెండు లక్షల మంది ఉన్నది వాడు రాజీనామా చేసి వాడిని బడతం బడతాం వాడిని రాజీనామా చేయించి వాళ్ళని ఆనే తోలు తీస్తాం అంతే కానీ వెంటనే ఎలక్షన్లు తీసుకొచ్చే కేపబిలిటీ రోజు యువజన కాంగ్రెస్కు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎవరు గంగల బంగల్ వాళ్ళ తాతతనం కూడా కాదు అది డెవలిస్ బ్యాక్ కేసీఆర్ ఈస్ బ్యాక్ ఇక అసెంబ్లీలో మా బలం మా దళం మా గలం విప్పుతాము కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ కూడా అమలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఏంటో చూపిస్తాం అసలు శిసిలైన ప్రతిపక్షం ఏంటో చూపిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు మీ హామీలన్నీ కూడా ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్తున్నారు కేటీఆర్ ఫోర్ ట్వంటీ కాబట్టి ఆయన అట్లే కనబడుతున్నాయి అందరికీ ఫస్ట్ ఏంటంటే పచ్చకల్ల అద్దాలు పెట్టుకునే వాళ్ళందరికీ లోకం అంతా పచ్చగానే కళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకం అంతా ఎర్రగానే కనపడుతుంది ముందర ఎర్రోజ్ పెట్టుకున్న ఎర్రగానే కనబడుతుంది నువ్వు నా అద్దం బ్లాక్ షేడ్ వేసుకుని అనుకో మొత్తం బ్లాక్గానే కనబడుతుంది రాత్రైందే అనుకుంటాం కేటీఆర్ ఫోర్ ట్వంటీ కాబట్టి కేటీఆర్కి అన్ని ఫోర్ ట్వంటీగానే ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో వాళ్ళ జీవితంలో ఏ రోజన్న ఐదు రోజుల లోపల ఎప్పుడన్నా ఒకటో తారీఖు నుంచి ఐదు రోజుల లోపల ఎప్పుడన్నా జీతాలు వేసి రా ప్రభుత్వ ఉద్యోగులకు పోయి అడుగు మీ ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రికి మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రం మళ్ళీ పెన్షన్ తగ్గకూడదు టెన్షన్ లేకుండా ఒకటో తారీఖు జీతం పడుతుంది ముఖ్యమంత్రికి ఒకటో తారీఖు పడుతుండే ఎమ్మెల్యేలకు ఒకటో తారీఖు పడుతుండే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పదహైదు పదహారు ఇరవై అవన్నీ మేము చూసినాము ఇంతన తెలివి ఉండి మాట్లాడాలి వాళ్ళు మీరు గలాన్ని వినిపించుకోకపోతే ఏ బలాన్ని చూపించుకోకపోతే ఏమన్నా చేసుకుంటారాయన మా బలం మాకుంది మా గలం మాకుంది మా ధైర్యం మాకుంది మా పథకాలు మాకున్నాయి ఆల్రెడీ మేము ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలను అమలు చేసినాం నేటికి ఆరున్నర కోట్ల మంది మహిళలు దాన్ని లబ్ధిదారులుగా చేరినరు అంటే ఆరున్నర కోట్ల మంది దా మహిళలు వాటిని వాడుకున్నారు బస్సు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రజలు స్వీకరిస్తున్నారు ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏం జరుగుతుందో ఒక భయభ్రాంతులకై ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కాక ఇవన్నీ నెల రోజులు దాటకుండానే మేము ఆల్రెడీ మాటిచ్చినాం ఆరు పథకాలు మేము ఆల్రెడీ వంద రోజుల్లో క్లియర్ చేస్తాం వంద రోజులు అయ్యిందా మేము ఒకటే అడుగుతున్నాం అరే వీళ్ళకి సంబంధించినది నాలుగు వంద మేము ఆల్రెడీ జూన్ రెండవ తారీఖు రోజు ఎక్కడైతే ఏ ఇప్పుడు ఈరోజు మా మంత్రివర్గం అంతా కూడా సమీక్షలు జరుపుతున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ సమీక్షల ప్రకారం జూన్ రెండుకు అన్నింటినీ సేకరిస్తాం ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో సేకరించి వెంటనే నోటిఫికేషన్లు వేసి సెప్టెంబర్ పదిహేడు కల్లా నోటిఫికేషన్లు అన్నింటినీ కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిర్ణయం తీసుకుంటుంది ఉన్నారు ఏంటంటే కరోనా టైంలో మేము ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేసాము మంత్రుల జీతాలు కట్ చేసాము ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి మరీ రైతు బంధు ఇచ్చినామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతుంది ఒక నిమిషం ఆలోచన చేయండి నేటికి కూడా రైతు బంధు మొన్నటి వరకు చాలా మటుకు న్యాయపరంగా పోలే ఎందుకంటే నలభై ఎకరాలు ఉండేటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి రైతు బంధు వస్తుంది వంద ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు వస్తుంది అరే పది ఎకరాలు వాడు వెంచర్ వేసుకుందాం అనేటోని కూడా బంధు వస్తుంది బంధు దేనికి అవసరం వ్యవసాయం చేసుకున్న వాడికి బంధు అవసరం వ్యవసాయం చేసిన వాడికి అరే వాడు వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయ ఖర్చుల కోసం బంధు ఏర్పాటు చేశారు ఈరోజు వందల ఎకరాలు ఉండటోనికి యాభై ఎకరాలు ఉండటోనికి వాళ్ళందరికీ బంధు అవసరం లేదు కదా వ్యవసాయం చేయని వాడికి వ్యవసాయ బంధు వస్తుంది వాటి గురించి ప్రక్షాళన జరుగుతుంది పదేళ్లలో ఏవైతే వీటన్నింటినీ బంధు పేరుతో తిన్నారో వాటన్నింటినీ తీసేసి సరైన రైతుకు న్యాయం జరిగే విధంగా సరైన వ్యక్తి రైతుకు ఈ రైతు బంధు పోవాలన్న ఉద్దేశంతో సమీక్షలు జరుగుతున్నాయి రేపమాపు మాప ఆల్రెడీ ఒకే ఎకరం ఉండే వాళ్ళకి అందరికి బట్టి రేపో మాప వాటిని కూడా చేస్తాం ఈరోజు ఐదున్నర కోట్ల అప్పులు తయారు చేసి బయటికి పోయిన వాళ్ళు అయినా కూడా ప్రతిదాన్ని సరిదిద్దుకుంటూ ముందు పోతున్నాం కలవకుండా చంద్రశేఖరరావు పొద్దున్న లేదు చెప్తున్నాడు ఐదేళ్ళ తర్వాత కూడా డబల్ బెడ్రూమ్ ఉంది డబుల్ బెడ్రూమ్ యాడ్ ఉంది మేమందరం కొట్లాడితే అరే పసికందు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాలే అంటున్నాడు అని చెప్పిండు మన అసెంబ్లీలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా చెప్పిండు కదా కేటీఆర్ కూడా ఉన్నాడు కదా అదే అసెంబ్లీలో మళ్ళీ రెండు రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో మేము మా డబల్ బెడ్రూమ్ లేడు అంటే పసికందు ప్రభుత్వం ఐదేళ్ళు కాలే అంటే ఇరవై ఎనిమిది రోజులు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పుడే ఎందుకంత ఉలుకు ఇరవై ఎనిమిది రోజులు కాలే కదా బరాబర్ ప్రజలందరికీ తప్పుడు సమాచారాన్ని తీసుకుపోయే పనిలో ఈరోజు కేటీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాటిని ప్రజలు తిప్పికొడతారు